ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు, తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు చాలా దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాక, వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు, కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఇస్తామని చెప్పి మనకు చెప్తారు. ఈరోజున జనసేన దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం, ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచికం. ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకున్నాయి, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు, 150 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, కానీ ఒక 10,000 25,000 కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు.
నాయకులు బాగుపడుతున్నారు, గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు, కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు, మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది, అటవీ సంపద ధ్వంసం అయిపోతూ ఉంది, రైతాంగం నష్టపోతూ ఉంది. మీరు మన అలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే, నమ్ముతారని ఆశిస్తున్నాను, నమ్మితే, మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము, ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లకుండా, ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను. తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని, సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది. కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి, మేజర్ సత్తా ఉన్న పార్టీలు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి. నేను ఉన్న పరిస్థితుల్లో, మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను. ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం, కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గళమెత్తేది నేనే. అందుకని ఆ భరోసా ఇస్తున్నాను మీకు, మీరు దయచేసి నమ్మి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో నిలబడాలి.